మోదీ తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను విద్యుత్ సంస్కరణల బిల్లులను రద్దు చేయాలని ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటాలకు మద్దతుగా విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో వెంకటరమణపేట జంక్షన్ నుండి శృంగవరపుకోట పట్టణంలోని దేవికూడలి వరకు ట్రాక్టర్లు ఎడ్లబండ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో మొదలైన ట్రాక్టర్ ర్యాలీలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణ, ఏఐటియుసి నాయకులు పి కామేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ విశాఖ పార్లమెంట్ జిల్లా కన్వీనర్ భోగిరమణ, అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రైతు వ్యతిరేక చట్టాలతో పాటు రైతు వ్యతిరేక విద్యుత్ చట్టాలను కూడా తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం పార్లమెంటరీ జిల్లా కన్వీనర్ భోగిరమణ మాట్లాడుతూ ప్రభుత్వం దిగివచ్చి రైతులతో చర్చలు జరిపి రైతులకు న్యాయం చేయాలని ఆయన తెలిపారు. రైతులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందన్నారు. ఈ ర్యాలీలో అఖిలపక్ష నాయకులు, రైతు సంఘం నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. మోడీ ప్రభుత్వం రాజ్యసభలో తగిన మెజారిటీ లేకుండానే ఈ చట్టాన్ని తీసుకురావడం దుర్మార్గం. ఈ మూడు చట్టాలని రద్దు చేయాలని చెప్పి ఉత్తర భారతంలోని సుమారు 10-15 రాష్ట్రాలు, మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగం గత 60 రోజులుగా చలిలో, వానలో, ఎండలో తిండి లేక ఈవేళ కనపడిన వారందరికీ వారే తిండి పెట్టి ఈవేళ ఉద్యమాన్ని నడుపుతున్నారు. ఇంత మహత్తరమైనటువంటి పోరాటం గతంలో ఎప్పుడూ జరగలేదు. స్వాతంత్రోద్యమం తర్వాత జరిగిన పెద్ద పోరాటంగా దీన్ని పేర్కొనవచ్చు. భవిష్యత్తులో కూడా ఇంత పెద్ద పోరాటం జరగదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. రైతాంగం ఏదైతే ఈవేళ పోరాడుతున్నారో ఈ చట్టాలు ఉపసంహరించుకుంటే తప్ప వేరే గత్యంతరం లేదు. రేపు అన్ని గ్రామాల మండలాలకు కూడా భారీ ఎత్తున కూడా ధర్నాలు చేసి రైతుకు న్యాయం చేసే వరకు పోరాటమే ఉంటుంది. ఈ రోజున కేంద్ర రాష్ట్రం బాగా అమ్ముడుపోయింది. ఎలా అంటే రైతుకి అన్నపెట్టి రైతానికి న్యాయం చేయకపోతే మన సోదరు చెప్పినట్టు అనిల్ అంబానీకి కూడా వాళ్ళకే చేతి చూపించింది తప్ప రైతుకి న్యాయం చేయట్లేదు. ఈ రైతుకి న్యాయం చేసే వరకు కూడా భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా పోరాడుతూనే ఉంటుంది. రైతు పక్షాన ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీజేపీ కేంద్రంలో తెచ్చిన నల్ల సాగు చట్టాలు భారతదేశంలో ఉన్న ప్రజానీకానికి తీవ్ర నష్టం. 2 నెలల నుండి పోరాటం తీవ్రతరంగా జరుగుతుంది. 150 మంది రైతులు మరణించారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం బీజేపీ మోడీ హత్యలని భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ చట్టాల వల్ల భారతదేశ ప్రజానీకానికి ఏమి లాభం లేదు. ముగ్గురికే ముగ్గురికి లాభం, అదానీలు, అంబానీలు, కార్పొరేట్ శక్తులు, వీళ్ళ ముగ్గురికే ఈ చట్టాలు లాభం తప్ప భారతదేశం ప్రజానీకానికి వీసమెత్తు కూడా ప్రయోజనం లేదు. ఇటువంటి చట్టాలు మాకు వద్దురా బాబు అని అంటే బలవంతాన రుద్దుతున్నారు. అందుకని ఇప్పుడు 11 సార్లు చర్చలు జరిగినాయి, ఏం ఫలితం లేదు. అందుకని దేశవ్యాప్తంగా రైతాంగం 500 రైతు సంఘాలు కూడి ఈరోజు ఈ రైతుల పోరాటానికి మద్దతు నిలబడ్డాయి. లేదో ఖలిస్తాన ఉద్యమాన్ని, ఉగ్రవాదులని, వామపక్షాలని రెచ్చగొడతానని చెప్పేసి మోడీ చెప్తున్నాడు. ఇది తప్పు. ఖచ్చితంగా